కానీ అన్ని ఉద్యోగాలకన్నా సేవలో ఉండినటువంటి కష్టాలు బహు చాలా భయంకరమైనటువంటివి. మనం గ్రహించుకోవలసినటువంటిది ఏమయ్యుంది అని అంటే, సమయము ఆసన్నమైనప్పుడు మోషేని పిలిచాడు, సమయము ఆసన్నమైనప్పుడు బిల్లీ గ్రహం గారిని పిలిచాడు, సమయము ఆసన్నమైనప్పుడు సౌలు అన్నటువంటి పౌలు దమస్కలో మరి ఎడతంటే మరి సౌల్ని పిలిచాడు. ఆ సౌలు ఏమై ఉన్నాడు అంటే భయంకరుడయ్యి ఉన్నాడు, కానీ లోబడ్డాడు కాబట్టి ఆయన ఏమై ఉన్నాడు చూసారా? పొరగాని పత్రికలు వ్రాసాను అని ఒక దైవ సేవకుడు రాస్తాడు. పొరగాని పత్రికలు 14 పత్రికలు ఆయన రాశాడు. 14 పత్రికలు. మనం గ్రహించుకోవలసినటువంటిది ఏమవుతుంది అని అంటే, మనము సిలువ వేయబడినటువంటి క్రీస్తుని మనము ఏమవ్వాలి అని అంటే, ఆయన మాట్లాడినప్పుడు లోబడవలసిన వారమయ్యి, ప్రభువుని సిలివేశారు, అటు ఇటు దొంగలు ఇద్దరు ఉన్నారు, ఉండినటువంటి సమయంలో జరిగింది ఏంటి అని అంటే, ప్రభువు వారు మాటలు మరి వింటున్నారు, కానీ ఒకడు దూషిస్తున్నాడు, ఒకడు చెవి పెట్టి ఆరకిస్తూ ఏమన్నాడు, ప్రభువా నీవు తిరిగి మళ్ళీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నీవు మళ్ళీ తిరిగి వినుట వల్ల ఏం కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది. ఆ వినుట ఎవరి ద్వారా వింటున్నారు, దేవుని మాటలు. దేవుని మాటల ద్వారా మనకేం కలుగుతుంది, విశ్వాసము కలుగుతుంది. ఆ విశ్వాసము ద్వారా మనము ఏమి తప్పించబడుతున్నాము, నిత్య నరకాజ్ఞ తప్పించబడుతున్నాము. నిత్య మన సంజీవరాబాయి గారు ఉండారు కదా, సంజీవరాబాయి గారు ఇంట్లో ఒక బొమ్మ ఉండేది, ఆ ఎదురు బొమ్మ ఉండేది ఎప్పుడు కూడాను, అంటే ఎప్పుడు లేనప్పుడు వెళ్ళేదాన్ని, ఒక్కసారి ఉండప్పుడు వెళ్ళా. పాపం సంజీవరావు గారు మంచివాళ్ళు, ఏమనలే, చేసుకోండమ్మా నేను డ్యూటీకి వెళ్తున్నా, ప్రార్థన చేసుకోండి అని అన్నాను. దేవుని మహాకృప చేత ఎందుకు అని అన్నంటే, ఆ యొక్క సంజీవరావు గారు ఆఖరికి ఏమై ఉన్నారు అని అంటే, ఇది బొమ్మ అని గుర్తుపెట్టుకున్నాను. ఇదేంటంట బొమ్మ, దీనిలో జీవము లేదు. ఇంతకాలము ఇన్ని సంవత్సరాలు జీవము లేనటువంటి దానిని నేను ఆరాధించాను, చే జీవము కలిగినటువంటి దేవుడు, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నా యేసయ్య అని తెలుసుని బాప్తిసం తీసుకున్నాడు. ఒక్క అమ్మాయి తీసుకుంది వాళ్ళ ఇంట్లో. అంటే ఎందుకు చెప్పుకున్నాము, ఒకళ్ళని మెప్పించటానికో హెచ్చించటానికో ముట్టికి కాదు సుమ. ఒక సాదృశ్యం ఏంటి అని అంటే, ఆ సాక్ష్యము ద్వారా మరొకరు నా వాళ్ళకి చేసిన దేవుడు నాకెందుకు చేయవని మోకాళ్ళు ఊనటానికి ఆస్కారం అయ్యి ఉంటుంది. మరి అందుకని చెప్పేసి మనం గ్రహించుకోవలసినటువంటిది ఏమై ఉంది అని అంటే, ఒక దొంగ ఏమై ఉన్నాడు అని అంటే, దేవుని దూషించాడు, ఈయన కూడా దూషించాడు, కానీ తదుపరి తెలుసుకున్నాడు. తెలుసుకున్న వెంటనే ప్రభువారు ఏమన్నారు, నేను ఎప్పుడో తిరిగి వచ్చేది కాదు బాబు, ఇప్పుడే నేను నీవు నాతో వాడు ఆశీర్వదించబడ్డా లేకపోతే ఏమై ఉన్నాడు. ఆశీర్వాదము అని అంటే, మేడలు మిద్దెలు బంగారాల దగ్గరికి వెళ్ళబాకండి. ఆశీర్వాదము అని అంటే, నిత్య నరకాగ్ని నుంచి తన ఆత్మ రక్షింపబడటమే ఆశీర్వాదము. ఒకవేళ ఇక్కడ ఈ కోటుకుంటే రేపు లేకపోవచ్చు, దేవుని మహాకృప చేత మన సంఘంలో ఎవరు అట్లా లేరు, ఎప్పుడో ఒకనొకప్పుడు ఉన్నారేమో, కానీ ఇప్పుడైతే అందరూ కూడా దేవుడు ఆశీర్వదించి మరి అందరికి సమస్త సమృద్ధిని ఇచ్చాడు. మరి ఈ యొక్క ఆశీర్వాదము కూడా కావాలి మనకి, ఇది కొంతకాలమే ఉంటుంది. ఈ యొక్క ఆత్మ ఆశీర్వాదము, ఈ యొక్క ఆత్మ రక్షణ అనేటువంటి ఆశీర్వాదము
అది యోగ యోగాలు అది దానిని మనం ఎంచటానికి ఇక మనకి చేత ఈ దొంగ ఏమై ఉన్నాడు అని అంటే ఆ దొంగ దేవుడి దేవుని మాట విన్నాడు కాబట్టి మరి ఆ దొంగ ఏమై ఉన్నాడు ఆశీర్వదించబడ్డాడు ఎట్లా ఆశీర్వదించబడ్డాడు అంటే తన ఆత్మ నిత్య నరకాగ్నికి వెళ్ళవలసినటువంటి ఆత్మ దేవుని మహిమలో ఉంచబడింది మనము గ్రహించుకోవలసినటువంటిది ఏమై ఉంది అని అంటే దేవుడు దర్శించినటువంటి కాలములో ఆయన పిలిచినటువంటి బిడ్డలు ఏ రీతిగా లోబడ్డారో లోబడినటువంటి వారు ఏ రీతిగా ఆశీర్వదించబడ్డారో నేర్చుకున్నాము ఇప్పుడు పాఠంలోకి వద్దాము ఇప్పుడు పాఠంలోకి వద్దాము మనం ఇక్కడ ముందుగానే దేవుణ్ణి స్తుతించండి అని అన్నటువంటిది మనము గ్రహించుకున్నాము ఈ కీర్తన ముందుగానే చెప్పాను ఇశ్రాయేలీలు నీ పరిశీలన చేసినటువంటి సమయంలో ఏమయ్యింది అని అంటే వారు ఇవన్నీ కూడా దేవుడు చేసినటువంటి అన్నీ కూడా మరిచినటువంటి వారయ్యి మర్చినటువంటి వారయ్యి ఉండారు మరి అందుకని చెప్పేసి ఒకటి అద్భుతాలు మర్చిపోయారు రెండోది తిరుగుబాటు మూడోది విగ్రహ పూజ నీవు నీ పాపము వదిలిపెట్టకుండా నువ్వు 24 గంటలు వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి నువ్వు మరి నువ్వు చేసుకున్నా కూడా ఆశీర్వాదం రాదు అని దేవుని వాక్యం సెలవు ఇస్తుంది సామెతలో గ్రంథం ఎందుకు నువ్వు కప్పు కొనక ఒప్పుకొని అది విడిచిపెట్టు అది కప్పుకోవద్దు ఎంతవరకు కప్పుకుంటావు ఎంతవరకు మనము నటించే జీవిస్తాము మనం గ్రహించుకోవలసినటువంటిది ఏమై ఉంది అని అంటే పాపము విడిచిపెట్టాలి చాలామంది అంటారు పాపం ఏముందమ్మా ఇదివరలో ఇది చేసాము అది చేసాము ఇప్పుడు చేయటం లేదు అంటాము కానీ నువ్వు అది చేయటం లేదు కానీ బాగానే ఉంది కానీ దేవుని మందిరములో నువ్వేమై ఉన్నాము కదా ఒక ఆయన ఒక రెడ్డి ఉన్నాడు ఆ రెడ్డి నెల రోజుల్లోనో 14 రోజుల్లోనో బైబుల్ అంతా చదివాడు రెడ్డి ఏమయ్యున్నాడంట బైబుల్ ఆది కాండం నుంచి ప్రకటన వరకు చదివాడు ప్రొద్దున్నే లేవటము కొడుకు దగ్గరికి వెళ్ళాడులే అదేది ఎక్కడ ఉంటాడు కొడుకు దగ్గరికి వెళ్ళారు భార్యాభర్తలు ఇద్దరు ఈయన ప్రభుని నమ్ముకున్నాడు బాప్తిసం తీసుకున్నాడు కానీ ప్రార్థనకి వెళ్ళడు బైబుల్ చదువుతాడు ప్రార్థన చేసుకుంటాడు ఈ 14 రోజుల్లోనో ఈ నెల రోజుల్లోనో బైబుల్ పూర్తిగా చదివాడు చదివేశానమ్మా ఇట్లాను ఆయన వెళ్ళి వచ్చి చెప్తున్నాడన్నమాట చదివేశాను అని అన్నాడు అంటే అప్పుడు నేను అన్నాను సరే చదివావు బాగానే ఉందయ్యా నువ్వు చేయవలసినటువంటిది ఆదివారం ఎందుకు ప్రార్థనకు రావు ఆదివారం ప్రార్థనకి ఎందుకు రావు ఒకటి ఆయన శరీరములోనూ ఆయన రక్తములోనూ పాలు పంపులు కలిగి ఉండవు ఎందుకు నువ్వు చదివితే నీకు ప్రయోజనం ఏంటి నువ్వు బైబుల్ అంతా చదివావు నువ్వు 24 సార్లు బైబుల్ చదువు నువ్వు 30 సార్లు బైబుల్ చదువు నువ్వు ఎన్నిసార్లున్నా బైబుల్ చదువు కానీ నీ పాపములు ఒప్పుకుని విడిచిపెట్టకపోతే ప్రయోజనం ఏంటి నువ్వేం చేసేయా అని అంటే లేదమ్మా అబ్బాయి బాగా చూసాడు అని అంటే నేను అన్నాను ఎట్లా చూసాడయ్యా అన్న ఎట్లా చూసాడు అబ్బాయి అంటే సాయంకాలం అయ్యేటప్పటికి ఎంత బాటిల్ తీసుకొస్తాడంట సాయంకాలము అయ్యేటప్పటికి ఎంత బాటిల్ తీసుకొస్తాడంట ఎంత కూర తీసుకొస్తాడంట ఇది తింటాడు అది వేస్తాడు నిద్రపోతాడు అంటే తానేమనుకుంటున్నాడు నేను నెల రోజుల్లోనే లేకపోతే 14 రోజుల్లో బైబుల్ చదివాను అంటాడు కానీ ఈ రెండు ప్రభు వారు అంటున్నారు అది వదిలిపెట్టడానికే మనతో మాట్లాడుతుంది అర్థమైంది కదా అది వదిలిపెట్టడానికే మనతో మాట్లాడు మనం అది వదిలిపెట్టి మనం దేవునికి లోబడ్డప్పుడే మనం ఆశీర్వదించా ఇహలోకమైనటువంటి ఆశీర్వాదాలు మనకు ఉన్నాయి వాటితో కాదు మనకు పని మనకి ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు వచ్చిన మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి ఈ సమయంలోనైనా కదా
ఎలవమ్మ అంటారేమో, అందరం వెళతాము. కానీ తీర్పు దినాన లెక్కప్ప చెప్పవలసిన వారమయ్యి ప్రభువుకు స్తోత్రం కలగ ప్రభువుకు స్తోత్రం చెప్పండి. పెద్దగా కురుస్తుంది వర్షం, పెద్దగా కురుస్తుంది కదా. కొద్ది మందిమైనా కురిసినంతసేపు చెప్పుకుందాం వాక్యం. ఎట్లయినా తడిసెడతారు. ఇప్పుడు వదిలిపెట్టాము అనుకోండి, తడిసెడతారా? ఇంతమందికి నేను గొడుగులు ఇవ్వగలనా? గొడుగులు ఇచ్చే చోటకి వెళతారు. ఇక ఆ పనులు మట్టుకి చెయ్య వద్దు. మనం గ్రాయించుకోవలసినటువంటిది ఏమై ఉంది అని అంటే, అప్పుడు ఎడారులో చేసినటువంటివి ఇవన్నీ కూడా వాళ్ళు ఏమై ఉన్నారు అని అంటే మరిచిపోయిరి. మూలవాక్యము లోకాసు వార్త 19వ అధ్యాయము, 2వది మోషే జీవిత చరిత్ర. ఈ 3వది మనం గ్రహించుకోవలసినటువంటిది ఏమయ్యింది అనంటే, ఈ యొక్క 3వది 106:5 వచనాల్లో ఏమయ్యిందంటే, ఇశ్రాయేలు చరిత్ర ఉంచబడింది. ఈ అధ్యాయములు ఇశ్రాయేలీల చరిత్ర ఉంచబడింది. అర్థమైంది కదా మీకు? లోకాసు వార్త 12వ అధ్యాయము, మరి మోషే జీవిత చరిత్ర, ఈ 100 కీర్తన గ్రంథము 106వ అధ్యాయము అంతా చదివితే ఇశ్రాయేలు జీవిత చరిత్ర ఉంచబడింది. అందుకని చెప్పేసి ముందుగానే ముగించబడడానికి కొంచెం కష్టం అవుతుందని నేను చెప్పానన్నమాట. మనం గ్రహించుకోవలసినటువంటిది ఏమై ఉంది అనంటే, మోషే జీవితము మన ముందు మరి ఉంచుకున్నటువంటి సమయంలో మనం ఏమవుతాము అని అంటే, మనం శ్రేష్ఠులుగా మనము ఉంచబడతాము. ఇక్కడ ఇక్కడ ఏమై ఉంది అని మనము గ్రహించుకుంటే 5లోన నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజలయందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొను. ఇక్కడ ఏంటి, శ్రేష్టమైన ప్రార్థన చేస్తున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోండి కదా. ఒక్కొక్కసారి మరి కొందరే కాదు, మన జాషువా పాస్టర్ అయ్య మా పాస్టర్ గారులకి ఫోన్ చేసి, అయ్యగారు నా కొరకు ప్రార్థించండి, అయ్యగారు నా కొరకు ప్రార్థించండి, నన్ను జ్ఞాపకం చేసుకునండి అంటే, ఇక్కడ ఇక్కడ ఈ యొక్క మోషే కూడా ఒక శ్రేష్ఠ ఈ చిన్న ప్రార్థన, శ్రేష్టమైనటువంటి ప్రార్థన, నన్ను జ్ఞాపకము చేసుకోండి. జ్ఞాపకం చేసుకోకపోతే ఏమవుతుంది, మర్చిపోతారు కదా. జ్ఞాపకము ఏమా మర్చిపోయారమ్మంటే, అమ్మో నేను మిమ్మల్ని మర్చిపోతామమ్మా, మిమ్మల్ని మర్చిపోతే దేవుణ్ణి మర్చిపోయినట్టే. నన్ను మర్చిపోతే ఏంటంట, దేవుణ్ణి. మరి దేవుణ్ణి మర్చిపోయే అవకాశం అని అన్నారు బాగానే. ఎన్నిసార్లు వచ్చి పలకరించమ్మా, నాకు జ్వరం వచ్చిందని తెలుసు, నానబోయిందని తెలుసు, అది తెలుసు ఇది తెలుసు, ఎన్నిసార్లు వచ్చావు. రావటానికమ్మా వీలు పడల, కానీ గుర్తుంది, ఫలానా వాళ్ళ ద్వారా తెలిసింది. ప్రయోజనం ఏంటి, క్రియతో కూడినటువంటి జీవితము, అవిధేయులైనటువంటి వారి దగ్గర విధేయత కలిగినటువంటి జీవితము జీవించినప్పుడు వాక్యము లేకుండానే దేవుణ్ణి వాళ్ళు కలిగి ఉంటారని పేతురు పత్రికలో చక్కగా వ్రాయబడింది. నువ్వెంత ప్రార్థన చేస్తే ఏంటి, నీ నోరు సరిగ్గా లేకపోతే నువ్వెంత వాక్యము చదివితే ఏం ప్రయోజనం, సరైన ప్రవర్తన. ఇది మనకు తెలుసు, ఆయన కూడా చెబుతా. ఒక ఆమె తెల్లవారుజామున లేచి జరిగినటువంటిది, తెల్లవారుజామున లేచి ఎందుకు చెబుతున్నానంటే, ఒకవేళ మీకు ఇసుక అనిపిస్తుందేమోనని మధ్యలో ఇది చెబుతున్నా. మరి అయితే తెల్లవారుజామున లేచి మైకి పెట్టి వాక్యం పెట్టిద్ది. అందరు మన ఊరుల్లో మన ఊరులు వేరుగా ఉంటాయి కదా, ఎంత మైక్ పెట్టుకున్నా కూడా ఎవరేమీ అనరు, ఇక్కడ కొంచెం అంటేనే కళ్ళు వీలుమ్మ అంటది అని చెప్పేసి. అయితే ఏమైంది, ప్రతిరోజు 5 గంటలకి వాక్యం వినిపిస్తుంది. అయితే ఒక రోజున వాక్యం అయిపోయిన ఒక 1/2 గంటకి పోట్లాట రోడ్డు మీద పోట్లాడుకొచ్చారు. పోట్లాట
Aite inko mas ok pantram garundar. Yavarra ento prodinne potlaadu kuntunnaru anani cheppesi annaranta pantram garu. Ante inko abbayi em annadu anante yavara kaadu pantram garu pappu godollamma. పప్పు వాడికి వాడు పప్పు అంటే ఇష్టం అంట అందుకని వాడిని పప్పుగాడు పప్పుగాడు అని ఎందుకురా అని అంటే వాళ్ళ గేదెల దగ్గర పేడ ఎవరో తీసుకెళ్ళారంట అందుకని చెప్పేసి పోట్ల అర్థమైంది కదా. తెల్లారుజామున ఏం చేసిద్దామి, 5 గంటలకు లేచి ఏం చేసిద్దామి, మైకి పెట్టిద్దా అది కూడా చెప్పరా. మైకి పెట్టి పల్లెంతటికి వాక్యం వినిపిస్తుంది. ఎదవయంత పేడ పెండ 2-1 కదా. ఇది ఎంత తీసుకెళ్తే ఏమయ్యింది, నీ వాక్యము ఏమయ్యింది, నువ్వు రోజు 5 గంటలకి లేచి నువ్వు పల్లికి నువ్వు వాక్యం వినిపిస్తున్నావే, ఈ ఎవరు మారుతారు ఎవరు? అది కాదు మనకు కావలసింది. మనం నష్టపోయినప్పటికైనా కానీ ఒక ఆత్మ దేవుని సాన్నిధ్యంలోకి నడిపించవలసిన వారమయ్యి ఉన్నాము. మనకు ఇప్పుడు కళలతో పని లేదు, అంటే కళలు లేవని నేను అంటలేదు, దర్శనాలు లేవని నేను అంటలేదు, భాషలు లేవని నేను అనడం లేదు. మరి ఏది లేదని నేను మొట్టికి అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది మన జీవితము వాక్యం పైన కట్టుకుని ఏసయ్య వస్తే ఏసయ్యని ఎదుర్కొనేటట్లుగా ఉన్నామా లేమా, అది మనకు కావాలి. అర్థమైంది కదా. మనం గ్రహించుకోవాల్సినటువంటిది ఇక్కడ ఏంటంటే, ఈయన మరి శ్రేష్టమైనటువంటి ప్రార్థన, ఈ ప్రార్థన ఎంతో విలువైనటువంటి ప్రార్థన, రక్షణతో కూడిన ప్రార్థన, నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడేటువంటి ప్రార్థన. అక్కడ మరి పరిసయుడు చేస్తున్నాడు ప్రార్థన, మరి సుంకరి చేస్తున్నాడు. సుంకరి ప్రార్థన దేవుణ్ణి కదిలించింది, కదిలించి దేవుని చేత నీతిమంతుడుగా తీర్చబడి వెళ్ళాడు. అర్థమైంది కదా. ఈ పరిసయుడు తనకు తాను నీతిమంతుడుగా, నేను వారంలో 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, దశం భాగం ఇస్తున్నా, అది ఇస్తున్నా ఇది ఇస్తున్నా కదా. ఊరిలోని ఇక్కడ కూడా అంటారు, మేము తప్పకుండా దశం భాగం ఇస్తామండి, తప్పకుండా దశం భాగం ఇస్తాం. కానీ మరి మా మాట వినకపోతే మీ దశం భాగాల మీద ఎవరు సేవకులు ఎవరు బ్రతకటం లేదు. మనిషి బ్రతికిస్తే 1 రోజు 2 రోజులు బ్రతికిస్తాడు, కానీ దేవుడు బ్రతికిస్తే మా ఆయన ఎట్లను అంటే, దేవుడు బ్రతికిస్తే వృద్ధాప్యంలో సంకనెత్తుకున్నంత వరకు బ్రతికిస్తాడు. అర్థమైంది కదా. ఎవరే కానీ దశం భాగాలు ఇచ్చేటువంటి వారు కానీ, కానుకలు వేసేటువంటి వారు కానీ, సంఘానికో దైవ సేవకులకో అనబాకండి. దేవునికి ఇస్తున్నాము, దేవునికి ఇస్తున్నాము. దేవుడికి ఇచ్చేటువంటి వారు ఆశీర్వదించబడతారు, దేవుడికి ఇచ్చేటువంటి వారు ఆశీర్వదించబడతారు. దేవునికి ఈనటువంటి వారు ఏమవుతారంట, ఏమవుతారని చెప్పారు ఆనందరావు గారు. ఆనందేన కూరగాయలు ఆనంద్ గారు ఏమని చెప్పారు, మరి ఎవరమ్మా అమ్మా? వ్యర్థులు కాదు, దొంగలు, దొంగలు. దేవునికి దేవుని భాగము ఇవ్వకుండా ఉండినటువంటి వారు దేవుని దగ్గర చేతులు కట్టుకుని దొంగలై ఉంటారు. దొంగలుగా ఉండవద్దు, దేవుని భాగం దేవునికి ఇవ్వండి ఆయన చెప్పిన మాట. మనం గ్రహించుకోవలసినటువంటిది ఏమై ఉంది అనంటే, ఆ దొంగ ఏమై ఉన్నాడు అనంటే, అమూల్యమైనటువంటి రక్షణ పొందుకున్నాడు. అమూల్యమైన శ్రేష్టమైనటువంటిది అయ్యి ఉంది. ఈ యొక్క అమూల్యమైనటువంటిది మరి హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఇంత గొప్ప రక్షణ ఏ రీతిగా తప్పించుకుంటావు? ఈరోజు తప్పించుకోవచ్చు. ఈరోజు నేను ఒక పని చేశాను అనుకోండి, ఒక తప్పు పని చేశాను అనుకోండి, మీ కళ్ళు కప్పొచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు కళ్ళు కప్పొచ్చు, లోకం కళ్ళు కప్పొచ్చు, మరొకటి
కాని ఒక్క దినాన జీవ గ్రంథము విప్ప ఎవరి పేరైతే గ్రంథములో లేదో వాడు నిత్య నరకాగ్నికి. ప్రతి వారు కూడా లెక్కప్ప చెప్పవలసిన, మేము కూడా లెక్కప్ప చెప్పవలసిన వారమే, మేము కూడా లెక్క అప్ప చెప్పవలసిన వారమే. ఇంత గొప్ప రక్షణ ఎంత, ఇంత అంటాం, ఇంత అంటామా, ఇంత అంటామా, ఇంత అంటామా కదా. మనము గ్రహించుంటే ఒక మనిషి కొరకు చనిపోయాడు అనుకోండి, వాడిని ఏమంటాడు అని అంటే, వాళ్ళిద్దరు స్నేహితులు, వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్, అందుకని వాడికి ఏదో అయితే వీడు కూడా చనిపోయాడు అంటారు. ఏమొస్తుంది వాడి కొరకు వీడు చచ్చిపోతే? ఏమి రాదు కదా, వస్తుందా? మంచి పేరు వస్తుంది, మంచి వాళ్ళే వాళ్ళిద్దరూ అంటారు. కానీ యేసయ్య మన కొరకు పరిశుద్ధ రక్తము చిందించి చనిపోయితే మనకి ఏమయ్యింది అంటే, మనకి రక్షణ వచ్చింది. అమూల్యమైనటువంటి రక్షణ, అమూల్యమైనటువంటి విలువ కట్టలేనటువంటి మరి రక్షణ, మా రక్తము. ఎందుకని ఆ రక్తములో, యేసయ్య రక్తములో పాప దోషము లేదు. ఆ పరిశుద్ధ రక్తములో ఆయన ప్రేమలో స్వార్థము లేదు. మనం ప్రేమిస్తున్నామంటే మనమేమంటారు, విత్తనం వేసి ఏదో అంటారు, అది మర్చిపోయా. మన ప్రేమలో ఏముంటుంది అని అంటే స్వార్థము ఉంటుంది. క్రీస్తు ప్రేమలో నిస్వార్థమైనటువంటి ప్రేమ, నిస్వార్థ ఏ మనల్ని మనలోను ఏది మనల్ని ఏది ఆశించకుండా మరి ప్రేమించినటువంటి యేసయ్య ఆయన ప్రాణము పెట్టి మనల్ని ఏం చేసాడు అంటే రక్షించాడు. ఈ అమూల్యమైనటువంటి రక్తము ద్వారా మనకి రక్షణ కలిగింది. ఇట్టి రక్షణ మనము మరి ఏ రీతిగా, ఇంత గొప్ప రక్షణ ఏ రీతిగా మనము కాపాడుకుంటున్నాము? ఇదే అనుకూలమైన సమయం. మరొక సమయము లేదు. మనము గ్రహించుకోవలసినటువంటిది ఏమైంది అంటే, మోడీ గారు మరి ఒక దేశంలో మరి వాక్యం చెప్తున్నాడంట. ఉద్యోగ సభలో చెప్తారు కదా, జరిగిస్తారు కదా. మోడీ గారు అంటే ఉదాహరణ కాదు, జరిగినటువంటి సత్యాలు నేను చెప్పినవి. అయితే మోడీ గారు వాక్యం చెబుతూ ఉండినటువంటి సమయంలో ఒక ధనవంతుడు ఏమై ఉన్నాడు అని అంటే, రక్షణ పొందాలి అని తలంచి ఉన్నాడు, పశ్చాత్తాపం పొందాలి అని తలంచి ఉన్నాడు. అవి ఉండి ఏమైందంటే, ఆ వాక్యం అయిపోయింది, అందరూ వెళ్ళిపోయిన తర్వాత మోడీ గారి దగ్గరకు వచ్చి ధనవంతుడు అప్పుడు అన్నాడంట, అయ్యా నేను రక్షణ పొందుకోవాలి అని ఉంది నాకు, నేను పశ్చాత్తాప పడుతున్నాను, కానీ మరి నేను ఇప్పుడు కాదు, నాకు సమయం ఇవ్వండి అన్నాడంట. ఇప్పుడు కాదు, నాకు సమయము ఇవ్వండి అన్నాడంట. అంటే అప్పుడు మోడీ గారు అన్నారంట, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము, ఈ తరుణము పోతే మరొక తరుణము దొరకదు అని నేను చెప్పేసి అని అని చెప్పి ఆయన అన్నప్పుడు ధనవంతుడు అన్నాడంట, నేను చాలా ధనవంతుణ్ణి, నాకు చాలా ఏంటో ఏంటో ఉన్నాయి, అవన్నీ కూడా సరిచేసుకుని నేను అప్పుడు రక్షణలోకి వస్తాను అన్నాడంట. అన్నప్పుడు ఈ యొక్క మూడి గారు అన్నారంట, నీవు దేవుణ్ణి వెంబడించు, నీ బిజినెస్, నీ ఆస్తి ఇదంతా కూడా దేవుడు చూసుకుంటాడు, నువ్వు దేవుణ్ణి కలిగి నువ్వు దేవుణ్ణి వెంబడించు అని అంటే వ్యసన పడుతూ వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళిపోయినటువంటి కొద్ది రోజులకి మరలా అదే దేశంలో, అదే పట్టణంలో మరలా వాక్యము చెబుతున్నారు. మరలా వాక్యము చెప్పేటువంటి సమయంలో ఆ ధనవంతుడు పడకలో ఉన్నాడు. అని తెలిసి మోడీ గారు వెళ్ళారు. మోడీ గారు వెళ్ళి అప్పుడు వాక్యము చెబుతూ ప్రార్థన చేసినటువంటి సమయంలో, ఆయన్ని చూసినటువంటి సమయంలో వెంటనే ప్రాణము విడిచాడు, వెంటనే చనిపోయాడు. యెహోవాను వెతక కాలము సమీపించినటువంటి సమయంలో, ఆయన దొరికే కాలములోనే దేవుని మనము కలిగి ఉండాలి. మనము దేవుణ్ణి కలిగి
ఉండాలి. ఆయన ఏంటి అన్నాడంటే సమయము. కానీ నీకు కలిగినటువంటి సమయంలో కాదు. మనందరికీ తెలుసు ఏసేవు ఉపవాసం అన్నాడు.